నిత్యం మార్కెట్లో కనిపిస్తూ సంవత్సరం పొడవునా రైతుల పొలాల్లో సాగు చేయబడే కూరగాయ వంగ. అధిక విస్తీర్ణంలో సాగయ్యే వంగ పంటకు చీడపీడల బెడద ఎక్కువ. నారు నాటింది మొదలు ఏదో ఒక చీడపీడ పంటను నష్టపరుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా పురుగుల్లో కాయతొలుచు పురుగు, రసం పీల్చు పురుగులు అధిక శాతం నష్టాన్ని కలగజేస్తుంటే తెగుళ్లలో కాయకుళ్ళు, వెర్రి తెగులు వంటివి పంట నాణ్యతను దిగుబడిని హరించివేస్తున్నాయి. కాబట్టి చీడపీడలను అదుపులో ఉంచుతూ వంగ పంట నుంచి మేలైన దిగుబడులు పొందాలంటే వేపమందులు, లింగాకర్షక బుట్టలు ఇలా అన్ని రకాల సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఆకరి అస్త్రంగా మాత్రమే పురుగు మందులు వాడాలంటూ వంగలో సమగ్ర సస్యరక్షణ పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఏరువాక కేంద్రం వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త పి వెంకట్రావు. ప్రస్తుతం వంగ అనేది రెండు దశల్లో మనం గమనిస్తూ ఉన్నాం. మొదటిగా ఏంటంటే సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్లో వేసినవి అయితే ఇప్పుడు మొదటి కోతకు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు కూడా 20 రోజుల వయసు ఉన్న పంట కూడా మన పొలాల్లో అక్కడక్కడ గమనించడం జరుగుతూ ఉంది. అన్ని దశల్లో కూడా మనం పురుగుల ఉధృతం గమనించినప్పుడు ఈ రసం పీల్చు ఆకులు అడుగు భాగాన్ని చేరిపోయి రసాన్ని పీల్చేయడం వల్ల ఆకులన్నీ పసుపు రంగు మారిపోవడం, పై ముడతగా అంటే పడవలాగా అయిపోవడం జరుగుతూ ఉంది. తర్వాత మొక్కలన్నీ ముడుచుకొని ఎండిపోవడం కూడా జరుగుతూ ఉంది. దీని నివారణ కోసం ఏంటంటే డైమెథియేట్ అయితే 2 మిల్లీలీటర్లు, లేదా పిప్రో నీళ్ళు అనే అయితే 2 మిల్లీలీటర్లు, లేదా తెల్లదోమ కానీ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే ఎస్పేట్ అయితే 1.5 గ్రాములు 1 లీటర్ చెప్పినా కానీ మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగుల ఉధృతిని నివారించడానికి అవకాశంగా ఉంటుంది. మొక్క మొగ్గ దశ రాక ముందు నుంచి కూడా కాయ దశ వరకు కూడా ఎక్కువగా ఆశించే నిత్యం ఉండే పురుగు ఏంటంటే మువ్వు మరియు కాయతొలుసు పురుగు. ఇది మొక్క పెరుగుదల దశలో నుంచి మువ్వును, తర్వాత కాయతొలుసు నుంచి కాయలో లోపలికి పోయి కాయనంత నష్టం కలిగజేస్తుంది. ఆ తర్వాత అంటే కొమ్మల చివర్లు కూడా పెరుగుదల ఆగిపోతుంది. దీన్ని నివారణ కోసం ఏంటంటే ఆకులు ఆశించిన కొమ్మల చివర్లు కానీ తుంచేసి నాశనం చేసినట్లయితే చాలా వరకు రాకుండా ఉంటుంది. ఆ తర్వాత ప్రొఫినఫాస్ 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు, లేదా ఇంకా చివరికి ఉన్నప్పుడు క్లోరాంట్రైన్ ఇలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్టయితే సమర్థత నివారించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఈ రెండింటికి కూడా మువ్వు తెలుసు మొయ్యువు మరియు కాయ తెలుసు పురుగు కానీ రసం పిలిచే పురుగు కానీ మొదటగా చేయాల్సిన ఏంటంటే వేప నూనె 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు చొప్పున కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ గుడ్లు సముదాయాన్ని పొదకకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు దీన్ని ఒకటి గమనించుకోవాలి. ఇంకా ఏంటంటే మనకి నులు పురుగులు కూడా ఉధృతి ఎక్కువగా ఉంటుంది. నులు పురుగులు అంటే రూట్ నాట్ నెమటోడ్స్ అంటాము. ఈ పురుగులు ఆశించినప్పుడు పంట వేర్ల పైన బొడి పిల్లగా ఎక్కువ కనిపిస్తాయి, అలాగే తక్కువ కాయలు కాస్తాయి. మొక్క చేను చూడడానికి బాగా ఉంటే తక్కువ కాయలు కాస్తాయి అనమాట. దీన్ని తట్టుకునే రకాలను ఎంచుకుని సాగు చేసుకోవడం అనేది మంచిది. పంట మార్పిడి కానీ చేసినట్టయితే ఒక సంవత్సరం తప్పిన సంవత్సరం కానీ చేసుకున్నట్టయితే తప్పకుండా నులు పురుగులు ఉధృతి తగ్గించుకోవచ్చు. లేదన్నప్పుడు తప్పని పరిస్థితుల్లో మన కార్బోఫీరాన్ గుళికలు 3G గుళికలు అనేవి నీరు పెట్టిన తర్వాత 2-3 రోజుల తర్వాత కానీ వేసుకున్నట్టయితే అవి నీటిలో కరిగి ఫ్యూమిగేషన్ అంటే వేపర్ అనేది కిందకి వాయువు అనేది కిందకి చొప్పించడం వల్ల నూలు పురుగులు ఉధృతి తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి ముఖ్యంగా. అదేవిధంగా ఆకుమాడు మరియు కాయకుళ్ళు తెగులు కూడా రావడం జరుగుతూ ఉంది. ఈ కాయ మీద అక్కడక్కడ గోధుమ రంగు మచ్చలు ఏర్పడిపోయి కనిపిస్తాయి. తెగులు ఉధృతంగా మారినప్పుడు ఆకులన్నీ మాడిపోయి రాలిపోతాయి అనమాట. ఈ తెగులు సోకినప్పుడు కాయలు కూడా పసుపు రంగులోకి మారిపోయి కుళ్ళిపోతాయి కూడా. దీని నివారణ కోసం ఏంటంటే 1 లీటర్ నీటికి 3 గ్రాములు చెప్పున కాపర్ ఎక్సి క్లోరైడ్ కలుపుకొని 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు కానీ మనం పిచికారి చేసుకున్నట్టయితే ఆకుమాడు మరియు కాయకులు తెగులను కూడా సమర్థంతో నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇక వంగలో ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే వెర్రి తెగులు అంటాం దాన్ని, దాన్ని లిటిల్ లీఫ్ ఆఫ్ బ్రింజాల్ అంటారు అనమాట. ఇదంటే ఆకులన్నీ సన్నంగా మారిపోయి పాలిపోయి ఆకుపచ్చని రంగు కలిగి ఉంటాయి అనమాట. తర్వాత ఏంటంటే మొక్కలు గుబురుగా అయిపోయి చీపురు కట్టలాగా అయిపోవడం, అలా చనిపోవడం కూడా జరుగుతుంటుంది. ఇది వైరస్ తెగులు అంటే ముఖ్యంగా ఏంటంటే ఇది మైకోప్లాస్మా వైరస్ అంటారు. ఈ వైరస్ తెగులు దీన్ని ఏంటంటే లీఫ్ హాపర్ అంటే దోమ పచ్చదోమ ఈ దోమల ద్వారా వ్యాపిస్తుంది. లీఫ్ హాపర్ ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి ఈ పచ్చదోమలను నివారించాలి. అందులో మిథైల్ డైమెటాన్ అనేది మందును అయితే 2 మిల్లీలీటర్లు, లేదా డైమెథియేట్ అయితే 2 మిల్లీలీటర్లు కలిపి మనం పిచికారి చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు అసలు ఎస్పేట్ అయితే 1.5 గ్రాములు లీటర్ చెప్పున, లేదా థయామెథాక్సామ్ మనం పిచికారి చేసుకున్నట్టే సరిపోతుంది. వెర్రి తెగులు ఎక్కడైతే ఆశించి ఉందో ఆ మొక్కలను పీకేసి దూరంగా నాశనం చేయాలి, గోతులో పెట్టి నాశనం చేయాలి. ఆ తర్వాత ఏంటంటే నారుమడి దశలో నాటడానికి 1 రోజుల ముందుగానే కార్బోఫీరాన్ గుళికల్ని 250 గ్రాములు 100 చదరపు మీటర్ల నారుమడికి కానీ వేసుకున్నట్టయితే సరిపోతుంది. ఆ తర్వాత కూడా 2 వారాల తర్వాత 2వ దఫగా ఎకరానికి 8 కిలోలు చెప్పున్న ఈ కార్బోఫీరాన్ గుళికల్ని మనం వేసుకున్నట్టయితే పచ్చదోమ కానీ ఈ దోమ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. తద్వారా ఈ వైరస్ వ్యాపించకుండా ఉంటుంది. నాటే ముందే అంటే ఒకవేళ నాటుకున్న ఇప్పుడు నాటుతున్న రైతులు ఎవరైనా ఉన్నా కానీ నాటుకున్నప్పుడే వేరుకు ఈ వేలుని 1000 ppm దీంట్లో టెట్రాసైక్లిన్ ద్రావణంలో కానీ ముంచుగా నాటుకున్నట్టయితే సరిపోతుంది. జిబ్రిలిక్ ఆమ్లాన్ని
50 మిల్లీగ్రాములు ఒక లీటర్ చొప్పున కలిపి మనం పిచికా చేసుకున్నట్టయితే ఈ వెరితెగులని సమర్థంతో నివారించడం అవుద్ది. అదేవిధంగా ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే ఎండు తెగులు అనమాట, ఎక్కువ బ్యాక్టరీ విల్ట్ అంటాం. ఈ తెగులను తట్టుకునే రకాలను మాత్రమే అంటే ముఖ్యంగా పోసా పర్పుల్ క్లస్టర్ కానీ పోసా క్రాంతి రకాలను కానీ వేసుకున్నట్టయితే లేదా పంట మార్పిడి కానీ చేసుకున్నట్టయితే సరిపోతుంది. అలాగే వంగలో సమగ్ర శస్త్రరక్షణ చర్యలు చేపట్టాలి. పురుగు ఆశించిన కాయలు కొమ్మలను వెంటనే తీసివేయడం, అంతర పంటలుగా బంతి ఉల్లి వెల్లుల్లి వేసుకోవాలి, కాలీఫ్లవర్తో పంట మార్పిడి చేసుకోవాలి, లింగాక్స బుట్టలు ఎకరానికి 4 చొప్పున పెట్టుకోవాలి, ట్రైకోగ్రామ బాధనికలను కూడా ఎకరానికి 20,000 చొప్పున విడుదల చేయాలి. అదేవిధంగా బీటీ మందులను కానీ మనం 1 గ్రాము చొప్పున కానీ పూత దశలో మనం పిచికారి చేసుకున్నట్టయితే చాలా వరకు నివారించడానికి అవకాశం ఉంటుంది. ఎకరాకు 200 కిలోల వ్యాప్పిండి కానీ దుక్కులా వేసుకున్నట్టయితే ముఖ్యంగా హాపర్స్ రాకుండా ఉండడం వల్ల మనకి సమతంతంగా ఈ వేరు తెగులను కానీ సమతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ బ్యాక్టీరియా తెగులను అదేవిధంగా మనకి వేరుకులు కూడా ఎక్కువగా లేకుండా ఉండడం కోసం ట్రైకోడర్మా విరిడి కల్చర్ని అభివృద్ధి చేసుకోవాలి. దీని కల్చర్ కోసం అంటే ఒక కేజీ ట్రైకోడర్మా విరిడి 10 కిలోల వ్యాప్పిండి 90 కిలోలు బాగా చివికిన పశువులు ఎరువుతో కలిపి 10-15 రోజులు నీళ్ళలో ఉంచి అప్పుడప్పుడు నీళ్లు చిలకరించి దాన్ని కలుపుతూ ఉన్నట్టయితే నీళ్ళు శిలీంద్రం బాగా అభివృద్ధి చెందుతుంది. తద్వారా మనకి ఎక్కువగా ఈ శిలీంద్రపు తెగులు నాశించకుండా ఉండడం జరుగుతుంది కాబట్టి అది చేసుకోవాలి. అదే పంట పోత మరియు కాదు దశలో 2,4-D అనేది 10 మిల్లీగ్రాములు 1 లీటర్ చెప్పినా కానీ మనం లేదా నాఫ్థలినిక్ యాసిటిక్ యాసిడ్ అనేది ఇది 1 మిల్లీలీటర్లు 1-4 లీటర్ నీటిలో కలిపి కానీ 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కానీ పిచికారి చేస్తే 10-20% అధిక ఉత్పత్తి రావడానికి ఎక్కువగా పూత కాదు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ యాజమాన్య సమగ్ర యాజమాన్య పద్ధతులు కానీ పాటించినట్టయితే అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది.